మధ్యలో నావ పయనిస్తుంది. ప్రేమ నిండిన మధ్యలో జ్ఞాననౌక చెరిస్తుంది. రాగద్వేషాలతో నిండిన మనస్సు ధ్యానానికి పనికిరాదు. ఈర్ష అసూయల వంటివి ధ్యానయోగి మనసులో ప్రవేశించకూడదు. పరమాత్మను మనసులో నిలుపుకోవాలని ధ్యానయోగి సదా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ తన మనసులో ప్రపంచం ఏ విధంగా చోటు చేసుకున్నదో గ్రహించలేడు. మనుషులు అనేక విధాలుగా ఉంటారు, కానీ మనస్సులు రెండు విధాలుగానే తెలుస్తున్నాయి. ఒకటి ప్రపంచము వెంట పరుగులిడే మనస్సు, రెండు ప్రపంచాన్ని చూసి భయపడే మనస్సు. సాధారణంగా ఈ రెండు మనస్సులే మనకు లభ్యమవుతున్నాయి, కానీ ఈ రెండూ ధ్యానానికి పనికిరావు. మొదటి మనసు ప్రపంచంలో ఆనందం ఉందని భ్రమించి దాని వెంట పరిగెత్తుతూ ఉంది. ఎండమావుల్లో నీరు లభించడం ఎలాంటిదో, ప్రపంచంలో ఆనందం లభించడం కూడా అంతే. ఈ మనస్సు కుదుట పడదు, ధ్యానానికి సరిపడదు. రెండవ మనస్సు ప్రపంచము దుఃఖమయమని భావించి దానికి దూరంగా వెళ్లాలని ప్రయత్నిస్తుంది. దుఃఖాన్ని మనసు సృష్టిస్తుందే గాని ప్రపంచము దుఃఖాన్ని సృష్టించదు. ఈ సత్యం తెలియక జగత్తుకు దూరంగా వెళ్లే మనస్సు అరణ్యానికి వెళ్ళినా అగచాట్లకు దూరం కాలేదు. తన నీడను చూసి తానే భయపడక మానదు. అట్టి మనస్సుకు నిలకడ కుదరదు, ధ్యానము నిలువదు. ఏ మనసైతే ప్రపంచము వెంట పరుగులిడదో, ఏ మనసు ప్రపంచాన్ని చూసి భయపడదో, అట్టి మనసే ప్రశాంతంగా ధ్యానం చేయగలుగుతుంది. ఇలాంటి నిర్మలమైన మనస్సును తయారు చేసుకోవాలి. ముఖ్యంగా ధ్యానయోగి అహంకారము లేనివాడై ఉండాలి. ఎత్తైన కొండల మీద వర్షపు నీరు పడినా నిలవదు. అహంకారి హృదయంలో పరమాత్మ భావన స్థిరపడదు. ధ్యానయోగి సంకుచిత భావాలు లేనివాడై ఉండాలి. నీకు సత్యాన్ని దర్శించాలనే కుతూహలం ఉండవచ్చు, భక్తి ప్రపత్తులు ఉండవచ్చు, నీవు ఎక్కువ కాలం ధ్యానం సాగించవచ్చు. కానీ అహంకారాన్ని చంపుకోలేకపోతే ఇవన్నీ నిరుపయోగాలుగా మిగిలిపోతూ ఉంటాయి. ఎంత ప్రయత్నించినా సాధనలో ప్రగతి లభించదు. తన ధ్యానంలో కొత్త మలుపులు తిరగాలని, దివ్యమైన అనుభూతులు కలగాలని ప్రతి సాధకుడు కలలు కంటాడు. కానీ తన జీవితం మార్పు చెందాలని, తన ప్రవర్తనలో పరివర్తన రావాలని ఎందుకో ఆలోచించడు. నీవు రోజుకు గంట సేపు ధ్యానం చేయవచ్చు, కానీ నీవు చేసే ఆ గంట ధ్యానం మిగిలిన 23 గంటలు నీవు ఎలా జీవిస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రవర్తనలోని ఒడిదుడుకులు ధ్యానంలో అడ్డుగోడలై నిలుస్తాయి. నమ్రతను పెంచుకోవాలి, రుజుత్వాన్ని పెంపొందించుకోవాలి. సహనము, దయ, ప్రేమ, ఔదార్యము, క్షమ, తృప్తి మొదలైన దైవగుణాలను అలవర్చుకోవాలి. అప్పుడే సాధన నిరాటంకంగా కొనసాగుతుంది, ధ్యానం నిర్విఘ్నంగా సాగుతుంది. ఇక ధ్యానాన్ని ప్రారంభిస్తామా? ఆసనం. చేతులు రెండూ కలిపి ముందుంచుకోవాలి. శరీరం నిటారుగా ఉండాలి. కళ్ళు నెమ్మదిగా మూయాలి. భూమధ్యంలో ఇష్టదైవాన్ని దర్శించాలి. గడచిన ధ్యాన సమయాన చూసినట్లు మానసిక పూజ ద్వారా మనసును నిర్మలంగా తయారు చేసుకోవాలి. అదిగో భూమధ్యంలో పరమాత్మ దేదీప్యమానంగా శోభిస్తున్నాడు. స్వామిని తదేకంగా దర్శించండి. మనస్సు ప్రశాంతంగా ఉంది. హృదయం అనిర్వచనీయమైన ఆనందంతో నిండి ఉంది. భూమధ్యంలో మూర్తిని తదేకంగా భక్తితో వీక్షిస్తూ మీ మీ ఇష్టదైవాలకు సంబంధించిన మంత్రాలను మానసికంగా ఉచ్చరించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ,
ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। భయపడకు, ఇది ధ్యానంలో ఎదురయ్యే మొదటి విఘ్నం. దీనిని లయస్థితి అంటారు. ఇది నిద్రావస్థ. ధ్యాన సమయంలో నిద్ర ముంచుకొచ్చే ప్రమాదం ఉంది. ధ్యానం చేసేటప్పుడు దేహం తేలిక పడుతుంది, అందువల్ల నిద్ర వస్తుంది. అంతేకాదు, గుండె నెమ్మదిగా కొట్టుకుంటుంది, రక్తపోటు బాగా తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఆ ప్రసన్నతలో నిద్ర రావచ్చు. నిద్ర తమోగుణ లక్షణం. ప్రయత్నం ద్వారా ఈ చెడు అలవాటును పోగొట్టుకోవాలి. ధ్యాన సమయంలో నిద్ర ముంచుకొచ్చినప్పుడు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి, అప్పుడు నిద్రపోతుంది. లేదా భగవన్నామ సంకీర్తనం చేయడం ద్వారా, స్తోత్రాలు పఠించడం ద్వారా కూడాను నిద్రను దూరం చేసుకోవచ్చు. ఈ విధంగా మొదటి విఘ్నమైనటువంటి నిద్రను సాధకుడు దూరం చేసుకోవాలి. ధ్యానంలో ఎదురయ్యే విఘ్నాలలో ముఖ్యమైనవి నాలుగు. ఒకటి నిద్ర, రెండు మోహం, మూడు గాలిమేడలు నిర్మించుకోవడం, నాలుగు సందేహం. ఈ దుష్ట చతుష్టయాన్ని సాధకుడు సంహరించాలి. అప్పుడే సంయమనం సిద్ధిస్తుంది. రెండవ విఘ్నం మోహం. ఉన్నదానిని లేనట్లు, లేనిదానిని ఉన్నట్లు వీక్షించే మానసిక రుగ్మతయే మోహం. అనిత్యమైనటువంటి జగద్విషయాలు శాశ్వతమని భావించి వాటినే సదా చింతించేటువంటి మనస్సు మోహంలో కూరుకుపోయింది అని అర్థం. ఈ మోహం ఈనాటిది కాదు, ఈ క్షణాన తయారైంది కాదు. అనేక జన్మల నుండి పెనవేసుకుని వస్తున్న వాసనలు, ఈప్సితాలు సాధకుని ఆంతర్యంలో ధ్యాన సమయాన చెలరేగి అలజడిని కల్పిస్తాయి. ఈ మోహాన్ని దూరం చేసుకోవాలి. ఆత్మనాత్మ వివేకం ద్వారా ఆంతర్యంలో తిష్టవేసి ఉండేటువంటి ఈ మోహాన్ని సాధకుడు తొలగించుకోవాలి. మూడవ విఘ్నం గాలిమేడలు కట్టుకోవడం. ఊహాసౌధాలు నిర్మించుకొని ఊరేగడం మనసుకు అలవాటు. ధ్యాన సమయంలో కూడా అలా ఊరేగేందుకే ప్రయత్నిస్తుంది. ఏదో ఏదో సాధించాలని కలలుగంటుంది. తను ధ్యానంలో శుద్ధిపడితే, స్థిరపడితే గౌరవాలు లభిస్తాయని, పేరు ప్రఖ్యాతులు ప్రాప్తిస్తాయని భావిస్తుంది. ఇలాంటి పిచ్చి పనులకే మనసు అలవాటు పడింది. ధ్యానం సాగే కాలాన్ని, కొద్ది కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. కానీ ఈ విధంగా గాలిమెడలు కట్టుకుంటూ కూర్చోకూడదు. మనసుకు అవగాహన కల్పించాలి. అనిత్యమైన ఈ ప్రపంచం యొక్క స్థితిగతుల్ని మనసుకు తెలియజేయాలి. అప్పుడే ఈ పిచ్చి పనులు ఆగుతాయి, మన ధ్యానం సాగుతుంది. ఇక నాలుగవది సంశయం. సంశయగ్రస్తమైన మనస్సు ధ్యానానికి పనికిరాదు. భగవంతుని విషయంలో, గురువు విషయంలో, శాస్త్ర విషయంలో సందేహాలున్న వారు ధ్యానానికి అర్హులు కారు. గుండెలో తుపాకీ గుండెనైనా ఉంచుకోగాని సందేహాన్ని ఉంచుకోకూడదు అంటారు స్వామి రామతీర్థ. కనుక సందేహాలు ఎప్పుడు కూడాను సాధకుని మనసులో ఉండకూడదు. సద్గురువును ఆశ్రయించి భక్తి శ్రద్ధలతో శాస్త్రాన్ని అధ్యయనం చేసి హృదయంలో తిష్టవేసి ఉన్న సందేహాల్ని పోగొట్టుకోవాలి. ఈ విధంగా ప్రతి సాధకుడు సాధనలో ఎదురయ్యే నాలుగు అవాంతరాలని తొలగించుకోవాలి. ఈ దుష్ట చతుష్టయాన్ని తుదముట్టించాలి. భారతంలో దుష్ట చతుష్టయాన్ని ఎదుర్కొని అర్జునుడు విజయాన్ని సాధించాడు. దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు, ఈ నలుగురే దుష్ట చతుష్టయం. అజ్ఞాన నిద్రలో మునిగిన వాడు దుర్యోధనుడు, మోహజాడ్యం కలిగిన వాడు శకుని, గాలిమేడలు కట్టేవాడు దుశ్శాసనుడు, సంశయాల మధ్య ఊగిసలాడేవాడు కర్ణుడు. ఇప్పుడు అర్థమైందే. భారతంలో అర్జునుడు ఈ దుష్ట చతుష్టయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. వారిని జయించడం సులభ సాధ్యం కాదు, అంత సులభమైన పని కాదు. అందుకని తాను రథములో ఆసీనుడై రథము నడిపే బాధ్యతను భగవంతునికి అప్పగించాడు.
కళ్యాణ్ని శ్రీకృష్ణుని చేతిలో ఉంచాడు. తాను విజయాన్ని సాధించాడు, మనము అదే చేయాలి. చిత్తమనే కళ్యాణ్ని చిత్తచోరుని చేతిలో ఉంచాలి, అప్పుడు మనము విజయాన్ని సాధించగలం. కొబ్బరికాయను కొబ్బరి అంటిపెట్టుకుని ఉంటుంది, అలాగే జన్మాంతర వాసనలు మనసును అంటిపెట్టుకుని సాధనలో అవాంతరాలు కల్పిస్తూ ఉంటాయి. కొబ్బరికాయలో నీరు ఇంకిపోగానే కురిడి తనకు తానుగా విడిపోతుంది, అలాగే వాసనలు ప్రక్షాళనం కాగానే మనసులో దోషాలు నశిస్తాయి, దోషాలు చిగురిస్తాయి. ఇదంతా ధ్యానమే మనకు ప్రసాదిస్తుంది. ఇక ధ్యానాన్ని కొనసాగిస్తామా? ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఆలోచనకి ఆలోచనకి మధ్య ప్రశాంతత నిలిచింది. మంత్రానికి మంత్రానికి మధ్య మాధవుడున్నాడు. మాధవ చైతన్యంలో ఐక్యమయ్యేందుకు మంత్రం నిచ్చెనలా సహకరిస్తుంది. మనసును దాటేందుకు మంత్రం సహకరిస్తుంది. మనసును దాటితే మాధవుడు లభిస్తాడు. మనస్సే ఈ ప్రపంచాన్ని సృష్టించింది. మనసు నశిస్తే ప్రపంచమే లేదు. కనుక ఈ ప్రపంచమంతా మనసు యొక్క సృష్టి. ది యూనివర్స్ బిగిన్స్ టు లుక్ మోర్ లైక్ ఎ గ్రేట్ థాట్ దాన్ ఎ గ్రేట్ మిషన్. ఈ ప్రపంచం పెద్ద యంత్రంగా కాకుండా గొప్ప ఆలోచనగా తెలుస్తుంది అంటాడు భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్త సర్ జేమ్స్ జీన్స్. కనుక ఆలోచనలో ఆగిన దశలోనే సత్యం అనుభవానికి అందుతుంది. ఆలోచనకి ఆలోచనకి మధ్య చైతన్యం ఉంది. ఇరువురు గోపభామల మధ్య గోపాలుడు, రెండు సంకల్పాల మధ్య పరమాత్మ స్వరూపం, మంత్రానికి మంత్రానికి మధ్య నిశ్శబ్ద వాతావరణం, నిరాటంకంగా సాగడమే ధ్యానం యొక్క లక్ష్యం. నందికొమ్ముల మధ్య నుండి పరమశివుని దర్శించుటలోని అంతర్భావమిదియే. ఇదే సంధ్యావందనంలోని విశేషార్థం, ఆలయంలోని ఘంటానాదంలోని పరమార్థం, ప్రశాంతతలో ప్రవేశించుటయే.
ఉన్నదిగాంచవే ఓ మనస ఉన్నదిగాంచవే ఓ మనస వేరుండు లేదని తత్వము తెలుసా ఉన్నదిగాంచవే ఓ మనస వేరుండు లేదని తత్వము తెలుసా ఉన్నదిగాంచవే ఓ మనస నడుమా చోటున్నది నాటే వారికి అది తెలిసి రెండికి నడుమా చోటున్నది నాటే వారికి అది తెలిసి మది నిలిపి దాటిరి పెద్దలు ఆవలికి ఉన్నదిగాంచవే ఓ మనస వేరుండు లేదని తత్వము తెలుసా ఉన్నదిగాంచవే ఓ మనస వేరుండు లేదని తత్వము తెలుసా ఉన్నదిగాంచవే ఓ మనస ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం నమో భగవతే వాసు ఓం నమో భగవతే ఓం నమో భగవతే ఓం నమో ఓం దేహం నాహం దేహం నాహం నేను దేహాన్ని కాను నేను దేహాన్ని కాను నేను దేహాన్ని కాను నేను దేహాన్ని కాను కోహం నేను నేనెవరు మృత్యుర్న శంకాన మే జాతి భేద శివోహం 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 పితా నైవ మే నైవ మాతా న జన్మ శివోహం 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 న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 చిదానంద రూప శివోహం 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 మరణము సందేహము జాతి భేదాలు నాకు లేవు నాకు జన్మ లేదు తల్లిదండ్రులు లేరు నాకు బంధుమిత్రులెవ్వరూ లేరు గురువు లేడు శిష్యుడు లేడు నేను చిదానంద రూపుడను నేను శివుడను నేను శివుడను
ధ్యాన యోగము దివ్యమైన సాధన. ధ్యాన యోగి ధన్యజీవి. ధ్యానములో ఎదురయ్యే బాధల్ని సహించడానికి, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని శాంతిని ధ్యానం ప్రసాదిస్తుంది. మనోరోగాలను రూపుమాపడంలో ధ్యానం శక్తివంతమైన ఔషధంగా పనిచేస్తుంది. నాడీ మండలాన్ని ఉత్తేజపరుస్తుంది, మనసును నిర్మలంగా మార్చుతుంది, బుద్ధికి వికాసాన్ని అందిస్తుంది, హృదయానికి ప్రశాంతతను ప్రసాదిస్తుంది. ధ్యాన సమయంలో మనలో ఏర్పడే పవిత్ర స్పందనలు శరీరంలోని సర్వ జీవకణాలను పెనవేసుకొని వాటిని చైతన్యవంతం చేసి దేహ బాధలను నివారిస్తాయి. ధ్యానానికి వయసుతో నిమిత్తం లేదు, లింగ భేదం లేదు, జాతి భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు. ధ్యానం అందరికీ అవసరం. కొందరే అర్హులని భావించడం అనుచితం. బహిరంగంగా చెప్పకూడదు అని అనడం అసందర్భం. శాస్త్రం సత్యాన్ని అందించింది, రహస్యాన్ని ముందుంచలేదు. అర్థరహితమైన వ్యాఖ్యలు జీవితాల్ని నిస్సారంగా మార్చాయి, జాతిని నిర్వీర్యం చేశాయి. ఆరోగ్యాన్ని పొందేందుకు ఔషధం అవసరం, ఆనందంగా జీవించేందుకు ధ్యానం అవసరం. ఇది ధ్యానం. అర్థమైంది కదూ? ఒక్క మాట, ఒకరి వ్యాధికి మరొకరు మందు తీసుకుంటే రోగం నయమవుతుందా? ఎవరి వ్యాధికి వారే మందు తీసుకోవాలి, ఎవరి ఆకలిని వారే పోగొట్టుకోవాలి. చూస్తే ఆకలి తీరదు, చవి చూస్తే తీరుతుంది, ఆలకిస్తే చాలదు, ఆచరించి తరించాలి. సాధక సాగిపో, శాంతి తీరాలను చేరిపో. నమ్మిన వారికి తల్లని నమ్మిన